హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నదలాక్ షండ్ బుక్స్ కాకినాడ. మన సైట్లో అయితే ఒక బొమ్మ కొందామని చెప్పని మొన్న ఆర్డర్ అయితే చేశాను. గొరుపుడి ట్రైనింగ్కి వెళ్ళి వస్తున్నాను, డాగ్ ట్రైనింగ్కి. సో అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటే ఒక చోట ప్యాస్ట్ ఆఫ్ ప్యారస్ బొమ్మలు కనిపించాయి. అక్కడ సిమెంట్తో బొమ్మ తయారు చేయించదాం అని చెప్పి సిమెంట్తో అయితే బొమ్మ తయారు చేయించాను. అది తీసుకురావడం కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాను. అది తీసుకొచ్చి అక్కడ సైట్ దగ్గర అయితే పెట్టేద్దాం, మన ట్రైనింగ్ సెంటర్ దగ్గర అయితే పెట్టేద్దాం. సో బయట సూర్యుడు ఇస్ బ్రైట్, యా ఎండ్ ఇస్ మండింగ్, చెమట ఇస్ పుట్టింగ్. చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్. సో వెళ్ళి తీసుకొచ్చేద్దాం. జగన్నాథపురం వరకు వెళ్ళాలి, ఒక్కడిని ఏం వెళ్తానని చెప్పని. ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ప్రసాద్ అని చెప్పి. వీడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. సో వీడి దగ్గర కుర్రాడు ఉన్నాడు, ఈ అబ్బాయిని తీసుకెళ్దాం, సాయంగా ఉంటాడని చెప్పని ఇక్కడికి వచ్చాను. నాకైతే ఈ యొక్క బొమ్మ ప్రైజ్ వచ్చి 5000 పడ్డదండి. ఫస్ట్ అయితే 8000 చెప్పారు, సిమెంట్తో చేయాలండి, పని ఎక్కువ, ఇది అది అని చెప్పని. సో బేరం నేను 3000 నుంచి మొదలుపెట్టాను, అలా 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 5000 అయితే ఫిక్స్ చేశాను. ఏమో ప్రైజ్ ఎక్కువ తక్కువ అన్నంత పక్కన పెడితే నాకు నచ్చింది, తీసుకున్నాను. బట్ చూద్దాం, ఇప్పటి వరకు నిజంగా అది పెయింట్ ఎలా వేశాడు, బొమ్మ ఎలా వచ్చిందో కూడా చూడలేదు. మొన్న వైట్ సిమెంట్ వేస్తున్నప్పుడు చూశాను, ఇంకా తర్వాత మళ్ళీ చూడలేదు అసలు ఎలా ఉంది ఏంటన్నది. ఇప్పుడు చూడాలి అసలు. నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఇప్పటివరకు కింద కామెంట్ సెక్షన్లో ఎవరన్నా రాస్తే మాత్రం నేను ఒకసారి చూస్తాను, వాళ్ళ కామెంట్ పిన్ కూడా చేస్తాను. అండ్ ఇక్కడ వీళ్ళది అడ్రస్ ఎక్కడంటే, కరెక్ట్గా మన బాలయోగి బొమ్మ దాటిన తర్వాత, జగన్నాథపురం బాలయోగి బొమ్మ దాటిన తర్వాత కుడి చేతి పక్క శివాలయం ఉంటుందండి. శివాలయం దాటి కొంచెం ముందుకు వస్తే, జస్ట్ కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఉంటుందండి, అంటే ఆపోజిట్లో ఈ రైస్ ఫ్యాక్టరీ ఏదో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. అంగోండి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది చూడండి, పైన ఆటో అది ఆగుంది అక్కడే మాట. ఇక్కడైతే మేము తీసుకోవడం జరిగింది, ఇక్కడే నేను ఫస్ట్ బుక్ చేశాను. బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళి చూద్దాం. వీళ్ళ దగ్గర అయితే రకరకాల బొమ్మలు ఉన్నాయి, వినాయకుడి బొమ్మలు చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం అసలు బొమ్మలు రేట్లు అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది కూడా. మనకైతే వచ్చి ఈ లోపల కనిపిస్తున్న చిన్న బొమ్మలో వినాయకుడు ఉన్నాడు చూసారా, ఈ వినాయకుడు బొమ్మ ఒకటి 5000 వరకు పడుతుందంట, నెగోషియబుల్ ఉందంట అండి. బేరం వాడి తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు క్వాలిటీ అయితే నిజంగా బొమ్మ చాలా బాగా తయారు చేశారు. ఇక్కడ పెద్ద వినాయకుడు ఉన్నాడు, బయట ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, లోపల అప్పటికప్పుడు చేతులు అవి ఏమైనా ఆర్డర్ మీద వస్తే తయారు చేసి ఇస్తామని చెప్పని చెప్పడం కూడా జరిగింది. నాకైతే అబ్బా ఈ పక్కనుంది చూడండి రామ్ మందిర్ మీద, ఇది నాకు భలే నచ్చేసింది అసలు. ఇది కానీ నేను వాడిని చేయమంటే 30000 అడుగుతాడేమో నన్ను, కానీ నాకు మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళని అడిగాను అప్పటికప్పుడు తయారు చేస్తారా ఏంటి అని చెప్పని. భయ్య చెప్పండి మీ వాడిది నెంబర్, అదే మీది నెంబర్, నెంబర్ చెప్పండి. 709-3-9-2-3-4. పేరు? సునీల్ రాఠోడ్. ఓకే సునీల్ రాఠోడ్, రాజస్థాన్ సే ఆయా. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బొమ్మలు అయితే చాలా ఉన్నాయి, వెనకాతలు కానీ ముందు కానీ మొత్తం అన్నీ కూడా. ఇంకా మోడల్స్ ఏమైనా కావాలన్నా సరే చేస్తారా, ఓన్లీ ఏ మోడల్స్ ఉంటాయా? అన్ని మోడల్స్ చేస్తారు, అంటే మీ దగ్గర ఉన్న ఆచిల్ మోడల్లే చేస్తారు. ఓకే 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 ఓకే. సో నేనైతే ఇక్కడే చేయించాను బొమ్మని, ఇంకా ఇప్పటికి ఆ బొమ్మ ఏంటనే ఇంకా మీకు చెప్పలేదు. ఎవరన్నా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో లాస్ట్లో మీకు నేను ఏం తీసుకున్నా చూపిస్తాను. అండ్ ఇంట్లో ఆర్టిఫిషియల్గా పెట్టుకోవడం కోసం చిన్న చిన్న ఏనుగు బొమ్మలు, బుద్ధుడు బొమ్మలు ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. వెరీ నైస్.